హాయ్ ఫ్రెండ్స్ అందర నమస్కారం రెండు వేల ఇరవై రెండు వైఎస్ఆర్ చేత సంబంధించి కొత్త రూల్స్ పెడుతున్నట్టుగా మనకి ఏపీ ప్రభుత్వం తెలుస్తూ ఉంది అయితే వైఎస్ఆర్ చేత మూడో విడత మీకు ఖచ్చితంగా పడాలంటే ఏం చేయాలని చూద్దాం అలాగే రెండో విడతలో భాగంగా చాలా మందికి ఇంకా నిధులు క్రెడిట్ కాలేదంటున్నారు ఆ విధులు ఆ నిధుల గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం అప్డేట్ అయితే వచ్చినాయి ఇటువంటి అప్డేట్స్ కాకుండా మహిళలకు వచ్చే ప్రభుత్వ పథకాల వివరాలు వెంటాయి నేను తెలియజేస్తుంటాను సో కొంచెం ఫేవర్గా ఉన్న చేత అప్డేట్స్ కొంచెం లేట్గా వస్తున్నాయి అనుకోండి ఇంకా వివరాలకు వచ్చినట్లయితే అయితే రెండో విడత చేతిలో ఇలా మనకు మార్పులు చేస్తున్నారు రెండో విడత చేతి కింద ఈ ఏడాది జూన్ ఇరవై రెండు ఇరవై లక్షల పైగా మహిళలకు నాలుగు వేల నాలుగు వందల కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించింది ఇందులో ఇరవై మూడు పాయింట్ నాలుగు ఒకటి లక్షల మందికి జీవనోపాధి రంగాలకు ఎంపిక చేసుకున్నారు అత్యధికంగా ఏడు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది వ్యవసాయ రంగాన్ని ఎంచుకోగా ఐదు పాయింట్ ఏడు రెండు లక్షల మంది పాడి పరిశ్రమలు ఎంచుకున్నారు వీరందరినీ వివిధ కార్పొరేట్ కంపెనీలతో అనుసంధానం చేసేందుకు బ్యాంకుల ద్వారా అవసరమైన సహాయాన్ని అందించేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా మనకి పేర్కొన్నారు అయితే ఈ నిధులు ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం అయితే వైఎస్ఆర్ చేత రెండు విడతల భాగంగా ఎంచుకున్న మహిళలు మొదటగా జీవనోపాధి రంగంగా లబ్ధిదారులు ఎంతమంది పొందుతున్నారంటే వ్యవసాయంలో ఇక్కడ వ్యవసాయం ఎంచుకున్నారు ఉద్యానం ఎంచుకున్నారు మత్స్యకారులు ఎంచుకున్నారు పశువులు ఎంచుకున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు అలాగే టెక్స్టైల్స్ హస్తకళలు అటవీ ఉత్పత్తులు జ్యువెలరీలు ఇంకా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట ఆహార ఉత్పత్తులు బొమ్మల తయారీలు లెదరు కెమికల్ మినరల్స్ వ్యక్తిగత అవసరము ఇతర ఖర్చులకు చాలామంది ఈ వైఎస్ఆర్ చేతిలో భాగంగా యాభై వేల రూపాయలు అయితే పొందుతున్నారనమాట సో అలాగే మూడో విడతతో కూడా మనకైతే ఇంకా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఆ వివరాలు తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన ఛానల్స్ ఫాలో అవ్వండి జై హింద్